సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ విత్ న్యూ వీడియో సో గైస్ ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు ఆటోడెస్క్ స్కెచ్బుక్ ప్రోని ఉపయోగించి మన ఫేస్ని పర్ఫెక్ట్గా ఎలా స్మూత్ చేయాలో చెప్పబోతున్నాను దీనికోసం ముందుగా ఏంటంటే మనకు మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని మీ గ్యాలరీలో ఓపెన్ చేయండి ఓపెన్ తర్వాత ఇక్కడ షేర్ అయినా లేకుండా సెండ్ అయిన ఆప్షన్ కనబడుతుంది ఆ దానిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క ఫోటోని మీరు ఆటోడెస్క్ స్కెచ్బుక్ ప్రోలో యాడ్ చేసుకోండి నా ఫోటో అనేది యాడ్ చేసుకున్న తర్వాత గైస్ మనం ఇక్కడ పైన మనకు చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి గైస్ ఇక్కడ మనకు లేయర్ ఆప్షన్ కనబడుతుంది గైస్ లేయర్ ఆప్షన్ ఆ లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఈ ఫోటోని డూప్లికేట్ లేయర్లో తీసుకోండి అంటే డూప్లికేట్ లేయర్గా క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకుందాం ఇక్కడ ఫ్రెష్ ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి అంటే థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకి ఏంటంటే ఇక్కడ మనకు చాలా రకాల బ్రషెస్ అనేవి మన ముందు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసి వెళ్ళలేదు మనకి ఇక్కడ స్మడ్జ్ అనే బ్రష్ అంటే సారీ స్మడ్జ్ అనే కనబడుతుంది కదా ఇక్కడ మనకు అందులో ఏ బ్రష్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుందాం మనకి ఇక్కడ సెట్టింగ్ పైన క్లిక్ చేసి మనకు సైజ్ వచ్చేసరికి ఒక 4750 ఆ విధంగా పెట్టుకుందాం మనం ఇక్కడ ఫ్లో అండ్ స్ట్రెంత్ వచ్చేసరికి మనకు 1% పెట్టుకుంటాం ఇక్కడ మనకు బ్రష్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మీరు ఏ పార్ట్లు అయితే స్పేస్ని స్మూత్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ని ఈ విధంగా జూమ్ చేసుకోండి జూమ్ చేసుకుందాం మనకి ఇక్కడ నెమ్మదిగా ఈ విధంగా పెయింట్ చేయండి అండ్ గైస్ ఈ విధంగా మీరు స్మూత్ అనేది చేసినప్పుడు మనకి ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్గా అండ్ స్లోగా చేయండి ఎందుకంటే మనకు మీరు ఎంత స్లోగా అండ్ ఎంత పర్ఫెక్ట్ చేస్తే మనకు స్కిన్ స్మూత్ అనేది కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ గైస్ ఇంకో విషయం ఏంటంటే మనకు మీరు ఈ విధంగా చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే బ్రష్ సైజ్ని ఇంక్రీస్ అండ్ డిక్రీస్ చేసుకోండి ఎందుకంటే మీరు పెద్ద పార్ట్స్ చేస్తున్నప్పుడు మనకు బ్రష్ సైజ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి మనకు కొంచెం బెటర్ స్మూత్ అవుతుంది అలాగే మీరు చిన్న పార్ట్స్లో ఏదైతే చిన్న చిన్న పార్ట్స్లో మీరు స్మూత్ అనేది చేస్తున్నారు అంటే ఐ కింద నోస్ కింద ఈ విధంగా పార్ట్ చేస్తున్నారు మనకు అలాంటప్పుడు ఏంటంటే బ్రష్ సైజ్ ఒక 10-20 ఈ విధంగా పెట్టుకుంటే మనకు స్కిన్ స్మూత్ అనేది అక్కడ పర్ఫెక్ట్గా అవుతుంది అండ్ గైస్ ఈ విధంగా ఆటోడెస్క్ స్కెచ్బుక్ ప్రోలో స్కిన్ స్మూత్ ట్యూటోరియల్ అనేవి చాలా ఉన్నాయి బట్ ఈ వీడియోలో ఏంటంటే నేను మీకు ఒక డూప్లికేట్ లేయర్ క్రియేట్ చేయమని చెప్పాను కదా గైస్ ఆ డూప్లికేట్ లేయర్ని ఎందుకు క్రియేట్ చేయమన్నానో ఆ వీడియో యొక్క లాస్ట్ ఎండింగ్లో చెప్తాను అలాగే ఏంటంటే గైస్ చాలామంది అంటే చాలా వీడియోలో ఏమని చెప్తారంటే మనకు బ్రష్ సైజ్ ఎలా ఉంటుందంటే ఫ్లో వచ్చేసరికి 3 అలాగే స్ట్రెంత్ వచ్చేసరికి 3% ఈ విధంగా పెట్టుకొని మనకు చేయమంటారు ఇలా చేస్తే మీకు ఏంటంటే గైస్ పర్ఫెక్ట్గా స్కిన్ స్మూత్ అనేది రాదు ఎందుకంటే గైస్ వాళ్ళు వచ్చేసరికి రోజు ప్రాక్టీస్ చేస్తారు అండ్ రోజు ఎన్నో ఫోటోస్ అనేది ఎడిటింగ్ అనేది చేస్తుంటారు కాబట్టి వాళ్ళ బ్రష్ సైజ్ని పర్ఫెక్ట్గా హ్యాండిల్ అనేది చేయొచ్చు బట్ మీరేంటంటే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ ఫ్లో స్ట్రెంత్ని మీరు పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయలేరు ఎందుకంటే మీరు ఈ విధంగా స్మూత్ అనేది చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే స్కిన్ అనేది షేడ్ అవుతుంది ఆ షేడింగ్ అనేది మీరు ఎక్కువ ఫ్లో అండ్ ఎక్కువ స్ట్రెంత్ వల్ల అనేది షేడ్ అవుతుంది కాబట్టి నేను మీకు ఈ వీడియోలో స్ట్రెంత్ అండ్ ఫ్లో వచ్చేసరికి 1-1 పెట్టుకోమన్నాను ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే 1-1 పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే గైస్ ఫేస్ మాస్క్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే స్కిన్ అనేది ఎక్కువ షేడ్ అనేది కాదు దీనివల్ల మనకి ఏంటంటే స్మూత్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా అయినట్టు అర్థమవుతుంది కాబట్టి నేను ఫ్లో అండ్ స్ట్రెంత్ వచ్చేసరికి 1-1 పెట్టుకోమన్నాను అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ ఇప్పుడు నేను మీకు డూప్లికేట్ లేని క్రియేట్ చేయమన్నాను కదా ఆ డూప్లికేట్ లేయర్ వల్ల మనకు లాభం ఏంటంటే మనం ఫోటో యొక్క డీటెయిల్స్ అండ్ టెక్స్ట్ అనేది ఉంటుంది కదా గైస్ దీన్ని మనం రికవర్ అనేది చేసుకోవచ్చు అది ఎలా చేయాలో వీడియో ఎన్నిలో చెప్తాను కాబట్టి వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి గైస్ ఇక్కడ నేను ఓవరాల్గా స్మూత్ అనేది చేసేసాను కాబట్టి ఇప్పుడు నేను మీకు డూప్లికేట్ లేయర్ని ఎలా యూస్ చేయాలో చెప్తాను ముందుగా మీరు లేయర్ సెక్షన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన మనకి ఇక్కడ మీరు ఏ లేయర్ అయితే ఎడిట్ చేశారో డూప్లికేట్ లేయర్లో దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన మనకి ఇక్కడ ఒపాసిటీ ఆప్షన్ కనబడుతుంది గైస్ దీని మీరు తక్కువ చేయండి ఎంత అంటే ఇక 80-90% వరకు మీరు పెట్టుకోండి అప్పుడు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మీరు లాస్ అయిన స్కిన్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది మనకు రికవర్ అవుతుంది ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే స్కిన్ అనేది మీరు స్మూత్ చేసినా కూడా మనకు డీటెయిల్స్ కనబడడం వల్ల మనకు స్కిన్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా స్మూత్ అయినట్టు అండ్ రియలిస్టిక్గా కనబడుతుంది అండ్ గైస్ ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా మీ ఒపాసిటీని సెట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు 3 లైన్స్ కనబడుతున్నాయి గైస్ దానిపైన క్లిక్ చేసి మీరు గ్యాలరీ పైన క్లిక్ చేస్తే ఈ ఫోటో అనేది మన గ్యాలరీలో సేవ్ అవుతుంది అండ్ ఇది గైస్ ఇవాటి వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో